ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారత రాష్ట సమితి పార్టీలో ముసలం మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఉండగా అందులో 6 సెగ్మెంట్లపై స్థానిక ఎమ్మెల్సీలు కన్నేశారు. ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గం భూపాలపల్లి, మహబూబాబాద్, జనకమ్మ స్టేషన్, గన్పూర్ సెగ్మెంట్లపై ఎవరు ఎవరిపై కన్నేశారు, ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొనకంటి స్వామిరావు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ముందస్తు ఎన్నికలకు కూడా సమయమైన చెప్పుకోవచ్చు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో కూడా 6 నియోజకవర్గాల పైన కూడా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే పైన ఎమ్మెల్సీలు కూడా కన్నేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేల పరిస్థితి అయితే అగోమగోచరంగా ఉందని చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేతల ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎమ్మెల్యేల పైన కూడా స్థానిక అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఆ సిట్టింగ్ స్థానాల పైన కూడా కన్నేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. మొత్తానికి చూసుకుంటే భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రస్తుతం 2018లో కూడా కాంగ్రెస్లో అభ్యర్థిగా గెలిచిన గండ్ర వెంకటరామన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్లో చేరి కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులుగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అక్కడ 2014లో సిరికొండ మధుసూనాచారి గెలవడం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ కూడా పనిచేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి అయితే మాజీ స్పీకర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గండ్ర వెంకటరామన్ రెడ్డి భూపాలపల్లి స్థానంపై కూడా ఆశా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. భూపాలపల్లిలో కూడా మధుసూనాచారి అనుచరులతోని కూడా అక్కడ అంటే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మధుసూనాచారి కూడా ఇక్కడ కన్నేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి అయితే మధుసూనాచారి భూపాలపల్లిలో గట్టి పట్టున్న వ్యక్తి అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కూడా కీలక బాధ్యత వహించారు. అతనికి కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అతనికి టికెట్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే భూపాలపల్లి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పైన కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆ స్థానం పైన కూడా ఈయన మధుసూనాచారి కూడా కన్నేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అట్లాగే మహబూబాబాద్ జిల్లాకు వస్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత అతను మహబూబాద్ జిల్లాలో కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అక్కడ ప్రస్తుతం సత్యవతి రాథోడ్ మంత్రిగా కొనసాగుతుంది. సత్యవతి రాథోడ్ కూడా ఆ స్థానం పైన కూడా కన్నేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి శంకర్ నాయక్ కూడా అక్కడ మహబూబాద్ జిల్లాలో కూడా పాటు అతనికి నిరసన సేకలు అయితే కొన్ని చోట్ల జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కూడా సీక్రెట్ గా మీటింగ్లు అయితే యువకులతో పాటు కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే మండల స్థాయి వరకు కూడా సమావేశం ఏర్పరచుకొని కూడా ఎమ్మెల్యే స్థానాన్ని కూడా వేరే స్థానాలకు అప్పచెప్పాలని కూడా ఒక పక్క చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి అసెంబ్లీ స్థానం పైన కూడా మంత్రి సత్యవతి రాథోడ్ కూడా కన్నేసిన పరిస్థితి కనబడతా ఉంది. అట్లా అదేవిధంగా జనగామ జిల్లా చూసుకుంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే మా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అక్కడ ఎమ్మెల్సీ పోసంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అతను ఆ సెగ్మెంట్ పైన అంటే అసెంబ్లీ నియోజకవర్గం పైన కూడా కన్నేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ కూడా ఎమ్మెల్సీ అంటే ప్లస్ అక్కడ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూడా కబ్జాకు కొన్ని కబ్జాలు చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అక్కడ జనగామ జిల్లాలో కూడా ఆయన కబ్జాల పేరున్న నేపథ్యంతో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి కూడా దాని మీద కన్నేసి కూడా టికెట్ ఆశిస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి మొత్తానికి చూసుకుంటే అక్కడ జనగామ జిల్లాకు చూసుకుంటే ప్రస్తుతం కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పైన కూడా ప్రస్తుతం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాత్రం వాళ్ళిద్దరు నేతల మధ్యలో వారు జరిగిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పైన కూడా ఆరోపణలు లైంగిక ఆరోపణలే కావచ్చు, సర్పంచులలో వేధింపులే కావచ్చు ఉన్నప్పటికీ కూడా అతని పైన పేరు పైన కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంతో కూడా దానిపైన స్థానిక అంటే ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కూడా దాని మీద కన్నేసిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో కోళ్లు వారు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే స్టేషన్ గన్పూర్ పైన పట్టు సాధించగల వరకు కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పైన కన్నేసిన చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఇక్కడ చూసుకుంటే 12 ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలలో కూడా 6 నియోజకవర్గాల పైన కూడా కన్నేసిన చెప్పుకోవచ్చు. అట్లాగే గ్రేటర్ వరంగల్
పశ్చిమ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. తూర్పు నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి పనులు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తానికి అక్కడ ఎమ్మెల్యే దానిపైన కూడా ఎమ్మెల్సీ ప్రస్తుతం కొనసాగుతున్న బస్వరాజ్ సారే కూడా ఇప్పుడు దాని మీద కన్నేసి కూడా బస్వరాజ్ సారే కూడా ఆశించినట్టు కూడా మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా చర్చించిన అంశం అయితే జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతుంది, మరి రానున్న ముందస్తు ఎన్నికలు వస్తాయా, రానున్న ఎలక్షన్ లో 2024లో ఎవరికి సీటు అంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరెవరికి ఇస్తారు, ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకు కేటాయించకుండా ఎమ్మెల్సీలకు ఇస్తారని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన కూడా కన్నేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ పరిణామాలు అనుకోవచ్చు. ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి అనుకోవచ్చు. ఇది మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోను బీఆర్ఎస్ లో ఉన్న ముసలమ్మ అనుకోవచ్చు. ఇది కెమెరా పర్సన్ బాలుతో స్వామి అమ్మా న్యూస్ వరంగల్ తెలంగాణ రాష్ట్ర.